హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పఫ్ స్లీవ్స్తో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది ఈ హ్యాండ్స్ బ్లౌజ్ అనేవి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాను, కాకపోతే ఇది కొంచెం పెద్ద పన్న తీసుకున్నాను. మా నార్మల్ చిన్న పన్న కాకుండా, బ్లౌజ్ పీస్ కాకుండా, నేను పెద్ద పన్న దాంట్లో 80 సెంటీమీటర్స్ కట్ చేసుకున్నాను క్లాత్ని. ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక డిజైన్ అనేది పైకి కిందికి ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ డిజైన్ లాంటిది ఏం లేకపోతే నార్మల్గా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇది డిజైన్ అనేది రివర్స్లో ఉంది కాబట్టి చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి మనం బ్యాక్ పార్ట్ ముందు లెంగ్త్ అనేది మార్క్ చేసుకుందాం. లెంగ్త్ నేను 14 ఇంచెస్ పెడుతున్నాను. ఇలాగా 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుంచి కట్ చేసుకోవాలి, మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ లెంగ్త్ తీసుకుందాము. షోల్డర్ 5½ పెడుతున్నాను నేను మార్కింగ్. ఇక్కడ 5½ దగ్గర మార్క్ చేసుకొని 2½ దగ్గర షోల్డర్ది నెక్ అనేది నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం మన షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలాగ స్ట్రైట్గా లైన్ గీసుకుంటే ఇక్కడ లైన్ దగ్గర మనకి ఈ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే 1½ ఇంచ్ వరకు ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు కోసం. అలాగే నడుం లూజ్ కూడా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే 1½ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్క్స్ని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకుందాం. స్ట్రైట్గా ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక ఈ కార్నర్లో 1½ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్గా గీసుకోవాలి. ఒకవేళ కర్వ్ స్కేల్ ఉంటే అది పెట్టుకొని అయినా గీసుకోవచ్చు, లేకపోతే ఇలా నార్మల్గా మార్క్ పెట్టుకొని గీసుకోవచ్చు. ఇప్పుడు నెక్ డీప్ అనేది నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా గీసుకొని పైన ఎంత మనం పెట్టుకున్నామో మార్కింగ్ 2½ దగ్గర, అలాగే కింద కూడా మార్కింగ్ చేసుకొని ఇలాగ స్క్వేర్గా గీసుకొని మనకి షేప్ అనేది మన ఇష్టము, ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. నేను ఇలాగా మార్క్ చేస్తున్నాను డిజైన్ అనేది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇలా కటింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా మనం బ్యాక్ సైడ్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ పెట్టుకున్న దగ్గర కట్స్, అలాగే షోల్డర్ దగ్గర మార్క్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ మనం మార్క్ చేసుకుంటున్నాం, పఫ్ హ్యాండ్స్ కాబట్టి. నార్మల్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే లెంగ్త్ అనేది 9 ఇంచెస్, అలాగే పైనుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ లూజు, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కోసం నేను 6½ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే 1½ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. హ్యాండ్స్ లెంగ్త్ అనేది మన ఇష్టము, ఎల్బో వర్క్ పెట్టుకోవచ్చా లేకపోతే 9 ఇంచెస్సా 10 ఇంచెస్సా అనేది మన ఇష్టము. ఇప్పుడు ఆర్మ్ హోల్ 6½ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే 1½ ఇంచ్ ఖర్చు కోసం. అలాగే హ్యాండ్ లూజ్ అనేది 5½ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం 1½ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్క్ చేసినవి లైన్స్ గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ మనం మార్క్ చేసుకున్నాము ఎక్కడ వరకు, ఇలాగా కర్వ్ తీసుకోవాలి. ఒకవేళ కర్వ్ స్కేల్ మన దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది. ఇలా కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీ హ్యాండ్తో మార్క్ చేసుకున్నా వేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ లోత్ అనేది 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని లోత్ తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ సింగిల్ పేపర్లో ఉంది కాబట్టి నేను మార్కింగ్ అనేది మామూలు చేస్తున్నాను. తర్వాత క్లాత్ మీద కట్ చేసుకోవాలి. నేను పేపర్ కటింగ్ కాబట్టి నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కటింగ్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసేసుకున్న దగ్గర నుంచి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు కింద పట్టీ కోసం నేను 1-2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. పట్టీ అనేది మన ఇష్టము, ఒకవేళ ఎక్కువ కావాలా, చిన్నది కావాలా, పెద్దది కావాలనే దగ్గర బట్టి మార్క్ చేసుకోవచ్చు. నాకు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, అంటే 2½ ఇంచ్ ఖర్చు కోసము 2½ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగా స్ట్రైట్గా గీత గీస్తున్నాను. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. మనం ఈ పట్టీ అనేది ప్లెయిన్గా ఉంటుంది, పైన క్లాత్ మాత్రమే, పైన పేపర్ దగ్గర మాత్రమే కుచ్చిళ్ళు వస్తాయి.
ఇప్పుడు మనం ఇక క్లాత్ని ఫోర్ ఫోల్డ్ చేసేసుకున్నాక దీన్ని కటింగ్ చేసుకుందాం. ముందు ఈ పట్టీ అనేది కట్ చేసేసుకుందాం, తర్వాత పఫ్ హ్యాండ్స్ అనేది తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని సింగిల్ సింగిల్గా కట్ చేస్తున్నాను. నేను డబుల్ ఫోల్డ్ చేసి 4 మడతలు పెట్టేసి హ్యాండ్స్ కాకుండా సింగిల్గా కట్ చేస్తున్నందుకు డిజైన్ ఉంది కాబట్టి ఫోర్ ఫోల్డ్ చేస్తే మనకి డిజైన్ అనేది అపోజిట్ అవుతుంది. అందుకే నేను సింగిల్గా కట్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు దీనికంటే మనం నార్మల్గా కట్ చేసుకునే పేపర్ కంటే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి పఫ్ కోసం. ఇలాగ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫోల్డింగ్ చూసుకోవాలి, ఫోల్డింగ్ ఎప్పుడు మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఉన్న సైడ్ పై వైపు పెట్టుకొని ఈ పేపర్ అనేది ఆ ఓపెన్ ఉన్న సైడ్ నుంచి పెట్టుకోవాలి మార్కింగ్. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఎక్కువగా ఓపెన్గా పెట్టుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి క్లాత్ని. ఇలా చివరి నుంచి అటు మనం ఓపెన్ ఉన్న సైడ్ నుంచి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ కింది ఖర్చు కోసం పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్గా గీత గీసుకొని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1/2 ఇంచ్ మనం మా నార్మల్గా పేపర్ కటింగ్ కంటే 1/2 ఇంచ్ తీసుకుంటే ఖర్చు కోసం యూజ్ అవుతుంది. అలాగే పైన కూడా 1/2 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న దగ్గర నుంచి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇదే పీస్ని మళ్ళీ మిగతా క్లాత్ మీద పెట్టేసి సేమ్ డిజైన్ అనేది మనం కరెక్ట్గా చూసుకుంటూ పెట్టుకోవాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రాబ్లం ఉంది. అందుకే ఇలాగా చూసుకొని మళ్ళీ సేమ్ మనం కింద పెట్టుకొని ఇలాగే కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగ 2 హ్యాండ్స్ కటింగ్ అయిపోయాక మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకుని కట్ చేసాం కదా, దాని నుంచి మనం ఫ్రంట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని క్రాస్గా ఉన్న సైడ్ నుంచి ఇలాగ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ అనేది మన క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా ఉన్న సైడ్ పెట్టుకోవాలి. కింద నుంచి 1/2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ పై మన బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలాగే మొత్తం మనం మార్క్ చేసేసుకోవాలి. క్లాత్ అనేది జరగకుండా కార్నర్స్ అవి ఎక్స్ట్రా లేకుండా చూసుకొని ఇలా మొత్తం మనం సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకోవాలి. ఓన్లీ కింద వరకు మాత్రమే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ కార్నర్స్లో ఇక్కడ నెక్ అనేది ఆర్మోల్ దగ్గర ఫ్రంట్ది కాబట్టి 1/2 ఇంచ్ లోత్ తీసుకోవాలి. అలాగే నెక్ డీప్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడు ఎంతవరకు తీసుకుంటామో మనం చూసుకొని తీసుకోవాలి. నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా స్ట్రైట్గా గీత గీసుకొని మన షేప్ అనేది నేను యూ షేప్ తీస్తున్నాను. ఇలా మార్క్ చేసేసుకోవాలి ఫ్రంట్. అలాగే ఆర్మ్ హోల్ అయిపోయింది. ఇప్పుడు కింద మనం ఈ నడుము దగ్గర ఇది దగ్గర 1/2 ఇంచ్, అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని ఇలాగ కర్వ్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఫ్రంట్ కటింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అనేది కటింగ్ అయిపోయాక చేసుకోవచ్చు, లేకపోతే దీని మీదనే మార్క్ చేసేసుకోవచ్చు. నేను ఇలా కటింగ్ అయిపోయాక మార్క్ చేస్తున్నాను, మీకు తర్వాత చూపిస్తాను. మార్కింగ్ అనేది నేను నార్మల్గా ఫస్ట్ మార్కింగ్ చేసేసాను, అది పోయింది మార్కింగ్ దగ్గర. ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ ఉక్సుల కాజల దగ్గర ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో 9 ఇంచెస్ దగ్గర సెంటర్లో మార్క్ చేసుకొని ఈ సెంటర్ చుట్టూ 3 డాట్స్ వస్తాయి. ఇప్పుడు సెంటర్లో కింది వైపు 1.5 దగ్గర ఇలాగ స్ట్రైట్గా గీత గీసుకొని అలాగే ఈ ఆర్మోల్ దగ్గర ఇక్కడ 3 ఇంచెస్ ఇలాగ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలాగ 3 డాట్స్ పెట్టుకున్నాక ఈ కింద డాట్కి 1 ఇంచ్ అటు ఇటు పెట్టుకొని ఇలాగ క్రాస్గా గీసుకోవాలి. అలాగే ఇక్కడ మన ఉక్సుల దగ్గర కూడా 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ పొడవు తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అటు ఇటు తీసుకొని అలాగే ఇక్కడ ఆర్మోల్ దగ్గర కూడా 1/2 ఇంచ్ తీసుకొని దీనికి కలుపుకోవాలి. ఇలాగ ఈ డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. అంతేనండి, ఇలాగ మనం డాట్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అలాగే సేప్ పట్టీలు అలాగే మెడ పట్టీలు ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తాను. మెయిన్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా ఇప్పుడే చేసేస్తే చాలా లాంగ్ అవుతుంది అనేసి నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ పార్ట్ అని చూపిస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.